हाय व्यूवर्स, वेलकम टू माय चैनल। मेरी चैनल ने फर्स्ट टाइम विजिट చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి। ప్రీవియస్ గా స్కెచ్ టాపిక్ వరకు అయితే చూసాం, అలాగే ఈ వీడియోలో ఫీచర్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం। సో ఇక్కడ ఫీచర్స్ లో ఈ టూల్స్ అన్నిటిని యూస్ చేసి మనం సాలిడ్ పార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు। ఆ సాలిడ్ పార్ట్స్ కు సంబంధించి కూడా సో థిక్నెస్ అనేది మినిమం మనం సో మనకి ఎంత కావాలో అంత సో మినిమం అనేది ఇవ్వచ్చు, మ్యాక్సిమం అనేది కూడా మనం అదే విధంగా ఇవ్వచ్చు అన్నట్టు। సో మినిమం ఎంత ఇవ్వాలనేది నేను సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్తాను। సో అలాగే సో ఇక్కడ స్కెచ్లో సో మనం డ్రా చేసిన ఏదైనా డిజైన్ లేదా సో ఇక్కడ మనం డ్రా చేసిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ కావచ్చు లేకపోతే ఏదైనా ఎంటిటీని సో మనం ఫీచర్లోకి తీసుకొని వచ్చి సో ఫీచర్లో దాన్ని సాలిడ్ చేయాలంటే సో అసలు ఎలా చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ అది క్లోజ్డ్ లూప్ అయినా యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే సో కంప్లీట్ ఓపెన్ లూప్నే యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే సో ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ ఉన్నా కూడా పర్లేదు అంటే సో ఇక్కడ స్కెచ్లో మీరు క్లోజ్డ్ లూప్ డ్రా చేసినా లేకపోతే ఇంటర్సెక్షన్స్తో డ్రా చేసినా లేకపోతే కంప్లీట్ ఓపెన్ లూప్ అయినా కూడా సో మీరు ఎలా డ్రా చేసినా సరే ఇదైతే యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు। సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్కెచ్లో ఒక ప్లేన్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేశాను సేమ్ ఇదే విధంగా ఇంటర్సెక్షన్తోనే। సో చూడండి స్కేప్ ఇంటర్సెక్షన్। సో ఇక్కడ ఇవన్నిటిని అసలు ఎలా యూజ్ చేయాలి, అలాగే టూల్స్ ఎలా యూజ్ చేయాలి స్కెచ్ టూల్స్ అనేది నేను ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను। సో మీరు ఇంకా ఆ వీడియోస్ చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి। సో ఇప్పుడు మీకు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది, టూల్స్ ఎలా యూజ్ చేయాలి, అలాగే వీటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు। సో చూడండి ఇక్కడ కంప్లీట్ క్లోజ్డ్ లూప్ అలాగే విత్ ఇంటర్సెక్షన్తో ఇక్కడ రెండు క్లోజ్డ్ లూప్స్ అయితే క్రియేట్ చేశాను। సో అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సపరేట్గా ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను, అలాగే దీని లోపల ఇంకో సర్కిల్, ఇక్కడ రెండు లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోపల క్రియేట్ చేశాను అన్నట్టు। అట్ ది సేమ్ టైం ఇక్కడ ఓపెన్ ప్రొఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ కావచ్చు ఆర్క్ కావచ్చు మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను లైన్ అయితే తీసుకున్నాను। సో ఒకేసారి ఇవన్నిటిని క్రియేట్ చేశాను అంటే ఇక్కడ మీరు ఒక కంప్లీట్ డిజైన్ మీకు కావాల్సినట్టు సో అయితే ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేన్లో మీరు ఏదైతే సో కంప్లీట్ డిజైన్ మీరు డ్రా చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ మొత్తం ఒకేసారి డ్రా చేసి తర్వాత సో మీరు ఈ ఫీచర్ టూల్స్ అయితే యూజ్ చేయొచ్చు। అయితే ఇక్కడ ఫీచర్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు స్కెచ్ నుంచి మీరు ఎగ్జిట్ అయ్యి గనక ఇక్కడ ఈ టూల్స్ కానీ మీరు సెలెక్ట్ చేసినట్లయితే అది ప్రాపర్గా మీకు సెలెక్ట్ చేసుకోవన్నట్టు। సో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్కెచ్ నుంచి ఎగ్జిట్ అవుతాను చూడండి, సో ఇక్కడ స్కెచ్ నుంచి ఎగ్జిట్ అయ్యాను, ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ అండ్ సెన్ తీసుకున్నాను। సో ఫస్ట్ టూల్ ఇక్కడ ఫీచర్స్లో ఫస్ట్ టూల్ ఎక్స్ట్రూడెడ్ తీసుకున్నాను। సో తీసుకున్న తర్వాత ఈ క్లోజ్డ్ లూప్ కావాలి కదా, సో ఇక్కడ ఎడ్జ్ మీద క్లిక్ చేశాను। సో చూడండి ఇది మాత్రమే క్లోజ్డ్ లూప్ వచ్చింది, కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా, సో ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ వరకే రావాలి అంటే ఇక్కడ ఈ క్లోజ్డ్ లూప్ ఏరియానే రావాలి, అలా రావాలంటే ఎలా మరి? సో అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి సో అన్నటప్పుడు ఏం చేస్తాం, స్కెచ్ ఎడిట్ చేస్తాం చూడండి, మళ్ళీ స్కెచ్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ స్కెచ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్కెచ్ ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం, అంటే మనం స్కెచ్లోకి ఎంటర్ అయ్యాం, స్కెచ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఎలాంటి చేంజెస్ వద్దు। సో ఫీచర్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ తీసుకోండి, ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ క్లోజ్డ్ లూప్ అయితే ఇక్కడ కావాలనుకుంటున్నారో ఆ క్లోజ్డ్ లూప్ లోపల మీకు కర్సర్ని ఉంచండి। సో ఇక్కడ కర్సర్ని అనేది ఉంచినట్లయితే మీకు తెలిసిపోతుంది, ఇక్కడ కలర్ చూడండి ఇక్కడ క్లియర్గా హైలైట్ అయింది అంటే ఇది మాత్రమే ఎక్స్ట్రూడ్ అవుతుంది అన్నట్టు, లేదా ఇది కావాలి, లేదా ఇది కావాలి, లేదా ఇది, సో మీకు ఏది కావాలంటే అది, లేదా ఇక్కడ లైన్ కావాలంటే ఇక్కడ లైన్ మీద క్లిక్ చేయాలన్నట్టు, సో క్లిక్ చేస్తేనే లైన్ తీసుకుంటాయి ఎందుకంటే ఇది ఒక ఓపెన్ లూప్. సో ఇక్కడ ఓపెన్ లూప్స్ అయితే ఆ ప్రొఫైల్ మీద ఆ ఎంటిటీ మీద క్లిక్ చేయాలి, ఒకవేళ క్లోజ్డ్ లూప్ అయితే ఆ లోపల క్లిక్ చేస్తే సరిపోతుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే. సో చూడండి ఇప్పుడు ఈ ప్రొఫైల్ అనుకోండి, ఇదంతా సింగిల్ లూప్ కదా, ఇక్కడ నుంచి ఇదంతా సింగిల్ లూప్, సో ఇది మాత్రమే హైలైట్ అయింది అంటే ఇక్కడ క్లియర్ మీకు అర్థం అవ్వాలంటే ఏదైతే హైలైట్ అవుతుందో అది మాత్రమే వస్తుంది అన్నట్టు ఇక సాలిడ్గా ఇలా। సో అయితే ఇప్పుడు నేను దీన్ని మాత్రమే సాలిడ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ లోపల ఇప్పుడు ఇది సాలిడ్ అయితే ఏమైంది, ఈ లోపల ఉండేది కంప్లీట్గా హోల్గా మారిపోతుంది చూడండి, నేను సెలెక్ట్ చేశాను। సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రూడెడ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా, ఇక్కడ ఎక్స్ట్రూడెడ్లో మనం ఇక్కడ ఫస్ట్ ఫ్రమ్ అనేది ప్లెయినే ఉంచుకుందాం, సో ప్లెయిన్ కాకుండా మీకు సర్ఫేస్ కావాలన్నా లేదా ఫేస్ కావాలంటే ఫేస్ కూడా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు। సో ప్లెయిన్ అంటే సో మీరు ప్లెయిన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ ఇవ్వాలన్నట్టు, సో ఇక్కడ ఫ్రమ్ ప్లెయిన్, సో ఫ్రమ్ ప్లెయిన్ అన్నప్పుడు ప్లెయిన్ నుంచి
ఇక్కడ స్కెచ్కి సంబంధించిన సాలిడ్నెస్ అయితే వస్తుంది, లేదా ఫేస్ నుంచి అయితే వస్తుంది. మన ఫేస్ తీసుకుంటే ఫేస్ నుంచి సాలిడ్నెస్ స్టార్ట్ అవుతుంది, లేదా సర్ఫేస్ అని తీసుకుంటే ఆ సర్ఫేస్ నుంచి సాలిడ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది, లేదా వర్టెక్స్, ఇక్కడ వర్టెక్స్ అంటే పాయింట్ అన్నట్టు, ఒక పాయింట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అలాగే ఆఫ్సెట్ అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సాలిడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను ఇప్పుడు, సో దీన్ని స్కెచ్ ప్లేన్లోనే ఉంచేస్తాను. అంటే స్కెచ్ ప్లేన్ అంటే ఆ స్కెచ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ టైప్స్ ఉన్నాయి చూడండి, అప్ టు వర్టెక్స్, అప్ టు సర్ఫేస్, అప్ టు, ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ అన్నింటినీ నేనైతే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ, సో మనకి డైరెక్షన్లో వచ్చేసి ఎంత థిక్నెస్ ఉండాలి, మీకు డైరెక్షన్లో కూడా ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను జస్ట్ థిక్నెస్ మాత్రం ఇస్తున్నాను, ఎంత థిక్నెస్ కావాలి నాకు, 100 థిక్నెస్ కావాలి. అయితే ఇక్కడ 100 అని ఇచ్చేసి మన ఇక్కడ టిక్ మార్క్ అప్లై చేసినట్లయితే థిక్నెస్ 100 వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చే థిక్నెస్ మీరు ఓన్లీ ఎంఎంలో కంటే ఎంఎంలో తీసుకోవచ్చు, లేదా సెంటీమీటర్లో కావాలి సెంటీమీటర్లో కూడా ఇవ్వచ్చు. అంటే మన థిక్నెస్ ఎంతైనా కావచ్చు కదా, ఆర్ చాలా తక్కువ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎంత తక్కువ ఇవ్వచ్చు అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను 0.0001 అనేసి ఇచ్చేసాను. సో మీరు ఒకవేళ మీకు ఆ థిక్నెస్ మరీ తక్కువ ఎంత ఇవ్వాలో నాకు తెలియట్లేదు అనుకున్నప్పుడు ఇలా క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎక్కడన్నా పక్కన క్లిక్ చేసేయండి. సో అప్పుడు మీకు చూపించేస్తుంది ఇక్కడ ఎంత తీసుకోవచ్చు, సో మినిమం వాల్యూ ఎంత తీసుకోవచ్చు, మ్యాక్సిమం వాల్యూ ఎంత తీసుకోవచ్చు అనేది చూపిస్తుంది అన్నట్టు. సో చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.0001. సో మినిమం వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే ఇది, సో 0.0001 నుంచి మ్యాక్సిమం ఏ తీసుకోవచ్చు. సో ఇక్కడ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఇలా ఫైండ్అవుట్ చేసుకోవచ్చు మీరు. నేను ఇది డైరెక్ట్ కూడా చెప్పచ్చు, బట్ ఒకవేళ మీరు మర్చిపోతారు, సో లేదా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది చెప్తే అన్నట్టు, సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో ఇన్ కేస్ మీరు ఇలాగా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో మినిమం మ్యాక్సిమం వాల్యూ, మీరు ఒకవేళ మర్చిపోయారు అనుకున్న వాల్యూ, సో మరీ లీస్ట్ వాల్యూ ఉంటే అప్పుడు తెలుస్తుంది తక్కువ ఎంత వాల్యూ ఇవ్వచ్చు అనేది. సో ఇక్కడ మీకు కావాల్సిన వాల్యూ అనేది మీరు టైప్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంత ఇస్తున్నాను మినిమం అనేటప్పుడు 100 ఇచ్చాను. ఇక్కడ 100 థిక్నెస్ అయితే ఇచ్చాను, ఇచ్చిన తర్వాత యూనిట్స్ దేంట్లో ఉండాలి అనేది, ఇక్కడ మనం ఏదైతే వాల్యూ టైప్ చేసిన తర్వాత కింద యూనిట్స్ అని వస్తాయి, ఇక్కడ యూనిట్స్ దగ్గర కనుక మనం కర్సర్ ఉంచినట్లయితే అది దేంట్లో కావాలని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్లో కావాలన్నా, ఫీట్స్లో కావాలన్నా, ఇంచెస్లో కావాలన్నా, మీటర్స్లో కావాలన్నా, ఆర్ మీకు ఎలా కావాలి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు, లేదా ఎంఎంలోనూ. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఎంఎంలో ఉంచాను కాబట్టి నేను ఇవేం చేంజ్ చేయాలనుకోవట్లేదు. మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ యూనిట్స్లో ఇది కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీఎం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే 100 సెంటీమీటర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, సో చూడండి 100 సెంటీమీటర్స్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 100 సెంటీమీటర్స్ అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు ఎంఎంలో చూపిస్తుంది. మనం ఇచ్చేటప్పుడు 100 సెంటీమీటర్స్, అది ఆటోమేటిక్గా ఎంఎంలో తీసుకుంటుంది. ఎందుకు ఆటోమేటిక్గా ఎంఎంలో తీసుకుంది అంటే ఇక్కడ మనం షీట్ వాల్యూ ఎంఎంలో ఇచ్చాం కాబట్టి, షీట్ యూనిట్స్ ఎంఎంలో ఇచ్చాం కాబట్టి. మళ్ళీ నేను ఇక్కడ 100 mmకే మార్చేస్తాను, 100 mm, ఓకేనా. సో ఈ విధంగా మనం థిక్నెస్ అయితే ఇవ్వచ్చు. ఇది ఒక డైరెక్షన్ మాత్రమే, అంటే డైరెక్షన్ 1కు మాత్రమే ఇక్కడ ఇచ్చిన వాల్యూ. ఇన్ కేస్ మీరు డైరెక్షన్ 2 సైడ్ కూడా వాల్యూ ఇవ్వాలనుకోండి, ఇక్కడ డైరెక్షన్ 2 అనే సెలెక్ట్ చేసుకొని డైరెక్షన్ 2 సైడ్ కూడా మీరు వాల్యూస్ అయితే ఇవ్వచ్చు ఇదే విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ 2 సైడ్ నాకు కావాల్సింది 50 mm కావాలి. సో 50, సో చూడండి ఇక్కడ డైరెక్షన్ 2 సైడ్ 50 mmతో థిక్నెస్ అయితే వచ్చింది. సో డైరెక్షన్ 1 ఏమో 100, డైరెక్షన్ 2 ఏమో 50. అట్ ది సేమ్ టైం ఇక్కడ థిక్నెస్ అనేది అప్లై చేస్తూ మీరు దీన్ని ప్రివ్యూ చూడాలనుకోండి, ప్రివ్యూ ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. కానీ ఇలా చూపిస్తే మనకి ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు కదా. సో అందుకని ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో దీన్ని అంటిక్ చేయండి. ఏంటిది, హైలైటెడ్ న్యూ ఆర్ మాడిఫైడ్ ఫేసెస్. సో ఫేసెస్ అంటే హైలైట్ కాకూడదు. ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, లోపలనేదేమో హోల్, బయట ఉండేదేమో సాలిడ్, ఇక్కడ హోల్ సాలిడ్ రెండు వస్తున్నాయి అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఎడిటింగ్స్ అన్ని మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ థిక్నెస్ కాకుండా ఇంకా ఏమేమి అప్లై చేయొచ్చు అంటే థిక్నెస్, లిమిటెడ్ థిక్నెస్తో కూడా మనం వీటిని క్రియేట్ చేయొచ్చు. అలా థిక్నెస్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ థిన్ ఫీచర్ అనేది తీసుకోండి. ఇక్కడ థిన్ ఫీచర్ అంటే సో థిక్నెస్ లిమిటెడ్కి ఇవ్వడం అన్నట్టు. సో మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 థిక్నెస్ కావాలి, 2. సో చూడండి థిక్నెస్ 2 వచ్చింది.
అండ్ అదే విధంగా ఇక్కడ కొంచెం యాంగిల్తో ఇది క్రియేట్ అవ్వాలి. అంటే స్కెచ్ అయితే ఉందో ఆ స్కెచ్ నుంచి ఇక్కడ పైకి కొంచెం యాంగిల్తో ఇదైతే బెండ్ అవ్వాలన్నట్టు. సో అలాంటప్పుడు ఇక్కడ మనం డ్రాఫ్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ డ్రాఫ్ట్ అవుట్వర్డ్ డ్రాఫ్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డ్రాఫ్టింగ్ ఎంత యాంగిల్లో కావాలో ఆ పర్టికులర్ యాంగిల్ వాల్యూ వచ్చు డిగ్రీస్. ఇది లోపల జరుగుతుంది, అయితే ఇప్పుడు ఇన్వర్డ్ ఉంది. మనకి ఇప్పుడు అవుట్ సైడ్కి రావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి అవుట్ సైడ్కి కూడా డ్రాఫ్టింగ్ అయితే అప్లై అవుతుంది అన్నట్టు. అదేవిధంగా సెకండ్ డైరెక్షన్కి కూడా మనం డ్రాఫ్టింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఇన్సైడ్ కావాలన్నా లేదా అవుట్ సైడ్ కావాలన్నా మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అలాగే మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోకపోతే మనకి ఇన్సైడ్ వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే అవుట్ సైడ్ డ్రాఫ్టింగ్ అయితే అప్లై అవుతుంది అన్నట్టు. సో ఇలాగా ఈ వాల్యూస్ అన్నీ మనం అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ కనుక క్లిక్ చేసినట్లయితే అప్లై అయిపోతుంది. బట్ స్టిల్ ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే డైరెక్షన్ చేంజ్ చేయడం. ఇక్కడ డైరెక్షన్ 1 మీద ఇలా క్లిక్ చేస్తే సో డైరెక్షన్ 1 కిందకి వెళ్ళి డైరెక్షన్ 2 పైకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ 1 దగ్గర ఈ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇప్పుడున్న డైరెక్షన్ కాకుండా రివర్స్ డైరెక్షన్లోకి ఆ థిక్నెస్లు మారాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది డైరెక్షన్ 2 దగ్గర ఉండదు, ఓన్లీ డైరెక్షన్ 1 దగ్గరే ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి డైరెక్షన్ 1 అనేది మెయిన్, డైరెక్షన్ 2 అనేది ఆప్షనల్, మనకు కావాలంటే తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ డైరెక్షన్ 2 ఇప్పుడు నేను ఇక్కడ అన్టిక్ చేసి అంటే డైరెక్షన్ 2 కంప్లీట్గా వెళ్తుంది, కానీ డైరెక్షన్ 1ని మనం అన్టిక్ చేసే లేదు. సో ఈ విధంగా ఇక్కడ మనం అయితే ఎక్స్ట్రూడెడ్కి సంబంధించిన టూల్స్ అన్నిటిని యూజ్ చేసి తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ థిక్నెస్ అనేది అప్లై అయిపోయి సాలిడ్గా అయితే మారిపోయింది అన్నట్టు. బట్ లోపల స్టిల్ థిక్నెస్ అనేది ఇట్లా ఇచ్చాం కదా, దీన్ని రిమూవ్ చేయాలనుకుని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ మనం ఎడిట్ చేయాలనుకుంటే సో చూడండి ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ థిన్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ఫీచర్ సంబంధించిన మొత్తం ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ వన్ ఎడిట్ ఫీచర్, ఇక్కడ ఎడిట్ ఫీచర్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు లోపల నాకు థిక్నెస్ కంప్లీట్గా థిక్గా ఉండాలి, సో థిన్ టైప్లో ఉండకూడదు. అంటే ఇక్కడ థిన్ ఫీచర్ అనేది ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ మనం ప్రివ్యూ అనేది అప్లై చేసుకుని చూడొచ్చు, అదర్ దెన్ మనం ఇక్కడ డైరెక్ట్గా టిక్ మార్క్ అనేది కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ థిక్నెస్ అనేది ఎక్కడ వచ్చింది చూడండి, థిక్నెస్ అనేది ఇక్కడ మిడిల్లో జస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఆ ఫీచర్స్ ఎడిట్ అవ్వవు, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ చూడండి థిన్ ఫీచర్ కిందకు ఉంది కదా, ఎడిట్ థిన్ చూడండి ఇక్కడ మనం టిక్ మార్క్ రిమూవ్ చేసినప్పటికి కూడా ఇది పోదన్నట్టు. మళ్ళీ మనం సో దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే కొంచెం మళ్ళీ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇది నేను అన్డూ చేసేస్తాను మళ్ళీ. సో ఈ విధంగా మనం అయితే ఆప్షన్స్ అన్నింటిని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. స్టిల్ ఇది అన్డూ చేయక ముందుగా ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, సో అవన్నీ ఒకసారి వెళ్ళిపోయాయి కదా మనం. సో వాటికి కూడా సమ్ థిక్నెస్ అనేది అప్లై చేయాలి అనుకుంటే వాటికి కూడా థిక్నెస్ అనేది అప్లై చేయొచ్చు. సో నాట్ ఓన్లీ ఎక్స్ట్రూడెడ్ మీరు ఏ టూల్ అని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కెచెస్ కనపడకుండా వెళ్ళిపోయాయి కదా, మరి వాటిని తీసుకురావాలంటే సో చూడండి ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ థిన్ ఉంది కదా. సో ఇప్పుడు మనం అప్లై చేసిన ఫీచర్ ఇది. అయితే ఈ ఫీచర్ దగ్గరే స్టార్టింగ్లో ఇక్కడ ఒక యారో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన స్కెచ్ వస్తుంది, అంటే మెయిన్ స్కెచ్ పార్ట్. సో ఇక్కడ ఈ స్కెచ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం టూల్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రూడెడ్. సో ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ తీసుకొని ఈ క్లోజ్డ్ లూప్ లోపల మళ్ళీ కర్సర్ ఉంచేసి ఇక్కడ మళ్ళీ థిక్నెస్ ఎలా కావాలి. సో కంప్లీట్ థిక్నెస్ కావాలనుకున్నాం కదా, సో కంప్లీట్ థిక్నెస్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఎంత థిక్నెస్ కావాలి, అలాగే ఏ డైరెక్షన్లో కావాలి, సో రివర్సా నార్మల్ డైరెక్షన్లోనా అనేది ఇలా చూపించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రమ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఆఫ్ సెట్ అవ్వాలి, అది కూడా ఎంత డిస్టెన్స్, అంటే ఇక్కడ స్కెచ్ ఉంది కదా, స్కెచ్ నుంచి 20 డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ 20 డిస్టెన్స్ తర్వాత ఇది రావాలి. సో ఇక్కడ మనకి సాలిడ్ పార్ట్ అయితే క్రియేట్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఆఫ్ సెట్ అనేసి ఇచ్చేసి మనం 20 అనేసి ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేసాం. సో చూడండి ఇక్కడ 20 డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది, ఇది అయితే ఆఫ్ సెట్ అన్నట్టు. సో ఇదే విధంగా ఇంకొకటి కూడా క్రియేట్ అవ్వాలి ఇక్కడ క్లోజ్డ్ లూప్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాలిడ్ వచ్చింది కదా విత్ ఆఫ్సెట్, అదే విధంగా ఇట్ సైడ్ది కూడా రావాలి. సో చూడండి ఇక్కడ కూడా క్లిక్ చేసి సేమ్ వాల్యూస్తో ఇది కూడా ఆఫ్సెట్ అయితే వస్తుంది, ఇంకోటి కూడా రావాలి. సో చూడండి ఇలా ఇప్పుడు దీన్ని అప్లై చేసేస్తే ఇది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 వద్దు, 50 కావాలి. సో 50 కూడా వస్తుంది కదా, సో ఇక్కడ 50 ఆఫ్సెట్ అవుతుంది. అంటే ఇక్కడ 50 ఆఫ్సెట్ అవుతూ ఇక్కడ నుంచి 140 థిక్నెస్ అయితే ఇది మెయింటైన్ చేస్తుంది అన్నట్టు, అయితే 140 లెంత్ వరకు ఇక్కడ థిక్నెస్ పైకి వస్తుంది.
సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు. సో అయితే ఇక్కడ ఆఫ్సెట్ అనేది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వర్టెక్స్ అనుకోండి, ఇక్కడ నేను వర్టెక్స్ అనే సెలెక్ట్ చేశాను అంటే ఇక్కడ వర్టెక్స్ చూపించాలి ఇప్పుడు. సో వర్టెక్స్ అంటే పాయింట్ అని ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఇక్కడ ఈ పాయింట్కి సో స్ట్రైట్గా అంటే దీనికి ప్యారలర్గా ఈ స్కెచ్ నుంచి ఇంతవరకు ఈ హైట్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఓకేనా. సో అదేవిధంగా ఫేస్ అనుకోండి, మన ఫేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ నేను ఇక్కడ సర్ఫేస్ ఫేస్ ఆర్ ప్లేన్ వీటిలో ఏదైనా ఒకటి అనుకున్నాను. సో ఫేస్ అనేది కింద ఇస్తున్నాను చూడండి, సో కింద నుంచి వచ్చింది, ఓకేనా. స్కెచ్ ఇక్కడ ఉంది కానీ ఇంకా కింద స్టార్ట్ అయింది, రీజన్ మనం కింద ఉండే ఫేస్ సెలెక్ట్ చేసాం. సో ఈ విధంగా ఫేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ డైరెక్ట్గా స్కెచ్ ప్లేన్ అని తీసుకుంటే స్కెచ్ నుంచి క్రియేట్ అవుతుంది. స్కెచ్ ఏ ప్లేన్లో అయితే ఉందో ఆ ప్లేన్ నుంచి వస్తుందని మీనింగ్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా అప్లై చేసాం బాగానే ఉంది, బట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఈ టోటల్ ఫోర్ క్లోజ్డ్ లూప్లో నుంచి ఈ రెండు నేను ఇప్పుడు మళ్ళీ అండూ చేయాలి. అంటే ఇక్కడ ఈ రెండింటికి థిక్నెస్ అప్లై అవ్వకూడదు, ఈ రెండింటికే ఉండాలి. అలా చేయాలన్నప్పుడు ఏం చేస్తాం? సో చూడండి ఇక్కడ మన సెలెక్టెడ్ కౌంటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో నుంచి మన ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అని ఇచ్చినట్లయితే మనం సెలెక్ట్ చేసింది డిలీట్ అవుతుంది. కానీ మనం ఏ సెలెక్ట్ చేసింది ఎలా తెలుస్తుంది అంటే ఏదైతే ఇక్కడ క్లియర్గా హైలైట్ అవుతుందో అదే మనం సెలెక్ట్ చేస్తుంది అన్నట్టు, ఓకేనా. సో చూడండి డిలీట్ ఇది పోయింది, నెక్స్ట్ త్రీ, ఇది త్రీ, నెక్స్ట్ ఇది, అండ్ ఇది రీజియన్ వన్ అంటే ఇది. సో ఇక్కడ నాకు స్కెచ్ రీజియన్ టూ అనేది పోవాలన్నాను కదా, సో ఇక్కడ డిలీట్. సో చూడండి ఇవి రెండు మాత్రమే వచ్చాయి, ఇవి రెండు కూడా స్టార్ట్ అవ్వాల్సిన పొజిషన్ ఇది కాదు. అగైన్ ఇక్కడ సో వాట్ ఎవర్ వీ రిక్వైర్డ్, సో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వర్టెక్స్ ఇది, సో ఇన్ సో ప్రీవియస్గా నేను ఇక్కడ వర్టెక్స్ తీసుకున్నా కాబట్టి ఆ వర్టెక్స్ స్టిల్ అలాగే ఉండింది, కాబట్టి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ అయింది అన్నట్టు. వర్టెక్స్ వద్దనుకున్నా సరే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేసినట్లయితే ఆ వర్టెక్స్ కూడా క్లియర్ అయిపోతుంది, లేదా క్లియర్ సెలెక్షన్ కంప్లీట్గా మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసిన మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టు, ఇది క్లియర్ అయిపోతుంది, ఫేస్ క్లియర్ అయిపోతుంది, అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలా. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది అప్లై చేసినట్లయితే చూడండి ఇంత హైట్లో వచ్చి ఇది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇదే స్కెచ్ నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను, సో మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చేసింది ఏంటి, సో ఎక్స్ట్రూడ్ బోస్. సో ఇది దీని మీద క్లిక్ చేసి స్కెచ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది తీసుకున్నాం. సో తీసుకొని ఇక్కడ ఏం కావాలి, ఈ ఫేస్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం, ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అవేంటి, ఇవి త్రూ ఆల్ అప్ టు వర్టెక్స్. అంటే ప్రీవియస్గా ఇక్కడ ఫ్రమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చూపించాం, కానీ ఇది అసలు ఎంతవరకు వెళ్ళాలి అనేది ఇది చూపిస్తాం. సో బ్లైండ్ అంటే మనం ఇచ్చే వాల్యూని తీసుకుంటుంది, అదే ఇక్కడ మనం అప్ టు వర్టెక్స్ అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎలాంటి వాల్యూ అడగట్లేదు. సో వర్టెక్స్ అడుగుతుంది అంటే పాయింట్ అడుగుతుంది, మనం దీని థిక్నెస్ ఇక్కడ ఈ పాయింట్ వరకు ఉండాలనుకున్నాం. సో చూడండి నేను ఈ పాయింట్ని సెలెక్ట్ చేస్తే సేమ్ ఆ పాయింట్కి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నేను మార్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్. సో చూడండి ఆఫ్సెట్ అనేది వాల్యూ ఇవ్వాలి, సారీ ఇక్కడ ఆఫ్సెట్ అనేది వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వర్టెక్స్ అని తీసుకున్నా, సో వర్టెక్స్ అని తీసుకుని ఇక్కడ క్లిక్ చేశాను. సో చూడండి ఇలా. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నింటిని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అప్ టు వర్టెక్స్ కాదు అప్ టు సర్ఫేస్, సో నేను ఒక సర్ఫేస్ తీసుకోవాలి. సో ఇక్కడ సర్ఫేస్ అనేది ఇక్కడ మనం ఫేస్ను కూడా సర్ఫేస్ కిందకి తీసుకోవచ్చు. సో చూడండి ఇలా తీసుకుంటే సో కిందకైతే వచ్చింది. ఈ విధంగా మనం సెలెక్షన్స్ అయితే చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఆఫ్సెట్ ఫ్రమ్ సర్ఫేస్ అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఫేస్ ఉంది కదా, దీని నుంచి ఆఫ్సెట్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ తీసుకున్నాం, దీని నుంచి పైకి 140 పోతుంది. ఇన్ కేస్ డైరెక్షన్ రివర్స్, మళ్ళీ ఇక్కడ 140 కాదు వేరే కావాలి, అది తీసుకోవచ్చు, లేదా రివర్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సో 140 కాదు నాకు, సో 20, నేను 20 ఇచ్చాను అనుకోండి, ఈ ఫేస్ నుంచి ఇక్కడ ఏంటంటే 20 పైకి కట్ అయిపోతుంది, సో రిమైనింగ్ వచ్చి క్రియేట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ ఆఫ్సెట్ ఫ్రమ్ సర్ఫేస్ అంటే సర్ఫేస్ నుంచి ఆఫ్సెట్ అవ్వాలి, ఎంత డిస్టెన్స్ ఆఫ్సెట్ అవ్వాలి అనేది. అంటే ఇక్కడ ఎడ్జ్ కిందకి ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఇలా లెంత్ వస్తుంది అనుకోండి, ఇక్కడ దాకా లెంత్ రావాలి, ఇక్కడ నుంచి కిందకి 20 పోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది 0, ఇదేమో 140. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనం 20 ఇస్తే 140 నుంచి కిందకి 20 అంటే ఇక్కడ వచ్చేది ఎగ్జాక్ట్గా 120 లెంత్ వరకు ఈ సాలిడ్నెస్ అయితే క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయాలి.
సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే అప్ టు బాడీ. ఇక్కడ అప్ టు బాడీ అనేది మనం అప్లై చేయాలి అంటే ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ అయితే కావాలి. సో చూడండి, దానికోసం నేను ఇక్కడ మళ్ళీ స్కెచ్లోకి అయితే ఎంటర్ అవుతాను. స్కెచ్, సో ఈ ఫేస్ అయితే నేను తీసుకుంటాను. చూడండి, ఈ ఫేస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్లేన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫేస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫేస్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇక్కడ స్కెచ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత మనం స్కెచ్స్ డ్రా చేయొచ్చు. అలానే ఆ ఫేస్ మీద డ్రా చేయాలని లేదు, ఎక్కడైనా డ్రా చేయొచ్చు. సో చూడండి, ఇది సమ్ డిస్టెన్స్తో టిక్ మార్క్. సో ఇప్పుడు నేను కొంచెం ఎడిట్ చేస్తాను, లేదా కొంచెం మూవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మూవ్ చేస్తాను పక్కకి, దానికి టచ్ అయ్యే విధంగా ఉంటే చాలు అన్నట్టు. ఓకేనా, లేదా కంప్లీట్గా క్లోజ్డ్ అయింది, మీ ఇష్టం. అది ఎలాగ ఉండాలంటే అలాగ మీరు తీసుకోవచ్చు. సో మోస్ట్లీ కొన్నిసార్లు ఏంటంటే ఇవి మనం సపరేట్గా ఉన్నప్పుడు అప్లై అవ్వవు. సో కొన్ని ఫీచర్స్ అప్లై అవ్వవు. సరే, సో ప్రస్తుతానికి అయితే నేను ఇలాగ అప్లై చేశాను. ఎగ్జిట్. సో ఇది సింగిలే కదా, సో కాబట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. సో సింగిల్ లూపే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫీచర్స్ లేకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ అని తీసుకుని, ఎక్స్ట్రూడెడ్ అని తీసుకున్న తర్వాత చూడండి ఆటోమేటిక్గా ఇది ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకునేది. ఎందుకు, ఇక్కడ ముందే ఆల్రెడీ ఈ ప్రొఫైల్ సెలెక్షన్లోనే ఉంది, ఇలాగ హైలైట్ అవుతుంది. అదే పక్కన క్లిక్ చేసామంటే ఈ ప్రొఫైల్ హైలైట్ అవ్వట్లేదు. ఇక్కడ క్లిక్ చేసినా ఇది సెలెక్ట్ అవ్వదు అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాలి. సో ముందు ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయినా సరే ఎక్స్ట్రూడ్ అనేది ఇవ్వచ్చు అన్నట్టు. సో అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, అప్ టు బాడీ. సో చూడండి, ఇక్కడ అప్ టు బాడీ అనేది తీసుకొని ఆ బాడీ మనం చూపించాలి. సో చూడండి, ఇక్కడ డైరెక్షన్ మార్చాను, ఆ బాడీ ఏంటి ఇది. సో ఇక్కడ క్లిక్ చేసాను. సో చూడండి, ఈ స్కెచ్ ఏదైతే అంటే ఇక్కడ ప్రొఫైల్ లేదా ఇక్కడ వచ్చి ఎంటిటీ ఎక్కడైతే నేను క్రియేట్ చేశానో ఆ ఎంటిటీ నుంచి అప్ టు నేను సెలెక్ట్ చేసిన బాడీ వరకు దీని థిక్నెస్ అనేది వెళ్తుంది. అంటే మనం ఇక్కడ ఎలాంటి వాల్యూ ఇవ్వనక్కర్లేదు, ఆటోమేటిక్గా అక్కడ వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన బాడీ వరకు వెళ్తుంది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ మనం అప్ టు బాడీ అనేది ఇచ్చాం. సో దీంట్లో మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్టెక్స్ అనుకోండి. సో స్టార్టింగ్ అనేది వర్టెక్స్ నుంచి రావాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్టెక్స్ నుంచి ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ స్కెచ్ నుంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకు నచ్చినట్లు, లేదా మనకు ఎలా అయితే రిక్వైర్డ్ ఉందో ఆ విధంగా మనం ఇక్కడ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ సాలిడ్ అయితే పార్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, ఇదేంటంటే త్రూ ఆల్. త్రూ ఆల్ అంటే ఇక్కడ సాలిడ్ పార్ట్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది జరుగుతూ, ఓకేనా, సో వాటన్నిటితో ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది జరుగుతూ లాస్ట్ ఫేస్ వరకు వెళ్తుంది. సో చూడండి, ఇక్కడ లాస్ట్ ఫేస్ ఏదైతే ఉందో దాని వరకు ఇక్కడ వెళ్ళింది అన్నట్టు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనల్ని ఎలాంటి వాల్యూస్ అడగట్లేదు. సో వాల్యూస్ ఎందుకు అడగట్లేదు అంటే సాలిడ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాలిడ్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ, సో ఇది ఇంటర్సెక్ట్ అవుతూ లాస్ట్ ఫేస్కి ఆటోమేటిక్గా ఇది ఇక్కడ డిటెక్ట్ అయింది అన్నట్టు. సో ఇక్కడ లాస్ట్ ఫేస్ వరకు ఇది వెళ్ళిపోయింది. సో ఈ విధంగా త్రూ ఆల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాలిడ్ పార్టే కదా, సాలిడ్ పార్ట్లో మళ్ళీ త్రూ ఆల్ అని తీసుకొని మనం ఇక్కడ సాలిడ్ని కట్ చేసే అవసరం ఏం లేదు. సో కాబట్టి దీన్ని నేను ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాను. చూడండి, అయితే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ త్రూ ఆల్ అనే ఆప్షన్ ఎక్కడ యూజ్ అవుతుంది, అంటే త్రూ ఆల్ అనేది మనం సాలిడ్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవచ్చు. అదర్ దెన్ మనం సాలిడ్ అనేది కాకుండా ఇన్ కేస్ ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నాం, ఈ రెండు సాలిడ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ కానీ ఈ ఫేస్ కానీ, ఈ రెండింటికి కూడా ఒక హోల్ క్రియేట్ అవ్వాలి. అది ఎలా క్రియేట్ అవ్వాలంటే ఈ సర్కిల్ని యూజ్ చేసుకుని కంప్లీట్గా హోల్ అవ్వాలి. అలా హోల్ క్రియేట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేయాల్సిన టూల్ ఎక్స్ట్రూడ్ కట్. ఇక్కడ ఎక్స్ట్రూడెడ్కి ఎక్స్ట్రూడెడ్ కట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రూడెడ్ అనేది సాలిడ్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం చేసాం కదా ఈ విధంగా సాలిడ్ చేస్తుంది, అదేవిధంగా ఎక్స్ట్రూడెడ్ కట్ అంటే సాలిడ్ పార్ట్స్ని కట్ చేస్తుంది. సో కట్ చేయడం అంటే, సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ప్రొఫైల్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఆల్ అనేది తీసుకుంటాను. త్రూ ఆల్, త్రూ ఆల్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే మొత్తం సాలిడ్ ఫేస్ అన్నింటిని కట్ చేసుకుంటే లాస్ట్ ఫేస్ వరకు వెళ్తుంది. ఇక్కడ మనం ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. సో బిఫోర్ అప్లై, సో చూడండి ఇక్కడ హోల్గా కట్ చేస్తుంది, లేదంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూసుండొచ్చు మనం, అది త్రూ ఆల్ బోత్. బోత్ ఇన్ ద సెన్స్ ఇక్కడ బోత్ అంటే బోత్ డైరెక్షన్స్, రెండు వైపులా ఇది కట్ చేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ నేను త్రూ ఆల్ అనేది ఉంచాను, ఓకేనా. సో త్రూ ఆల్ అనేది ఇచ్చేసి కట్ చేస్తాం. ఇన్ కేస్ ఇలా కదా ఒక ఫేసే కట్ అవ్వాలంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆప్షన్ తెలుసు, రెండింటిని యూజ్ చేయొచ్చు. ఒకటి బ్లైండ్ అనే దాన్ని యూజ్ చేసి మన వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ ఆఫ్సెట్ అని తీసుకుని ఇక్కడ బ్లైండ్ 20 అనేసి ఇచ్చేసి మనం ఇక్కడ వాల్యూస్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్, ఓకే. సో డైరెక్షన్ రివర్స్, ఓకేనా. సో ఇక్కడ సో 60 ఆర్ మోర్ దెన్, ఇక్కడ 20 ఉండాలి. సో డైరెక్షన్ అటు సైడ్ వెళ్తుంది కదా, దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేయాలన్నట్టు. సో ఇక్కడ
అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. డైరెక్షన్ 2 అనేది ఆఫ్ చేసి డైరెక్షన్ రివర్స్లో ఇచ్చేసి, సో చూడండి డైరెక్షన్ 2 అనేది కూడా చెక్ చేసుకుంటూ రావాలి, ఎందుకంటే బోత్ సైడ్స్ ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అది తెలిస్తేనే మనం ప్రాపర్గా ఇస్తున్నా లేదో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కట్ అవుతుంది, బట్ థిక్నెస్ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్. సో ప్రాపర్గా కట్ అవుతుందో లేదా, కట్ అయింది. ఇన్ కేస్ లేదు డౌట్ ఉంది ఇంకొంచెం ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా రఫ్గా కట్ చేయాలి. జస్ట్ ఇక్కడ యారోస్ని డ్రాగ్ చేసేయండి, యారోస్ డ్రాగ్ చేసిన సరే వాల్యూ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే జరుగుతాయి అన్నట్టు. ఓకేనా, సో వాల్యూస్ని ఇక్కడ ఇలాగ యారోస్ని డ్రాగ్ చేసి కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఫేస్ అనేది కరెక్ట్గా ఇది ఇక్కడ యారోస్ అయితే సెలెక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ ఫేస్ గేమ్ సెలెక్ట్ అయిందంటే మళ్ళీ అది సో డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. ఆ డైరెక్షన్ 2 అనేది ఆఫ్ చేసేస్తే అది కూడా బెటర్. సో ఇన్ కేస్ ఒకటే డైరెక్షన్లో కూడా మీకు ఇది కట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం వీటిని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్ట్రూడ్ అండ్ ఎక్స్ట్రూడ్ కట్. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రూడ్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ట్రూడ్ కట్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ మళ్ళీ స్కెచ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రూడ్ కట్కి యూజ్ చేసామా లేకపోతే ఎక్స్ట్రూడ్కి యూజ్ చేసామా అని కాదు, స్కెచ్ ఏదైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇంకొక టూల్, ఫర్ ఎగ్జాంపుల్ 3D టూల్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆ స్కెచ్ని మనం రీయూజ్ చేయొచ్చు. సో చూడండి మొత్తం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ సో మనకి ఎక్స్ట్రూడ్ కట్లో కూడా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది, అదేంటి, అది త్రూ ఆల్ బోత్, అంటే బోత్ డైరెక్షన్లో, కానీ అది ఎక్స్ట్రూడర్లో లేదు అది. సో ఈ విధంగా మనం అప్లై చేయొచ్చు. లేదా మిడ్ ప్లేన్, మిడ్ ప్లేన్ అంటే సో దీన్ని కూడా మనకి అయితే ప్లేన్కి సంబంధించి సో బోత్ సైడ్స్ వస్తుంది అన్నట్టు. సో ప్లేన్కి బోత్ సైడ్స్ వచ్చేదానికి ఇది మిడ్ ప్లేన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేయొచ్చు. సో ఒకసారి మనం రఫ్గా చూసినట్లయితే ఇక్కడ సో డైరెక్షన్ 1లో అనేది ఫస్ట్ 1 బ్లైండ్ అంటే వాల్యూస్ అన్నిటినీ, సో ఇక్కడ మనకి ఎంత వాల్యూ కావాలో అంత వాల్యూ ఇచ్చి, అంటే బోత్ డైరెక్షన్లో కావాలంటే మనం బోత్ డైరెక్షన్లో వాల్యూ ఇచ్చి, లేదా సింగిల్ డైరెక్షన్లో అంటే సింగిల్ డైరెక్షన్లో మనం వాల్యూస్ ఇచ్చి మనం ఈ పర్టికులర్ స్కెచ్కి థిక్నెస్ అయితే అప్లై చేయొచ్చు. లేదా త్రూ ఆల్ అన్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసిన పర్టికులర్ అయితే ఎంటిటీ ఉందో లేదా ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్కి సో థిక్నెస్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో అది కూడా ఎలా అప్లై అవుతుంది, సో ఇక్కడ అంటిల్, సో దాని డైరెక్షన్లో ఉండే 3D ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇది టచ్ అవుతూ లేదా ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ అవుతూ లాస్ట్ ఫేస్ వరకు వెళ్తుంది. అలాగే త్రూ ఆల్ బోత్ అంటే రెండు డైరెక్షన్లోనూ ఇక్కడ సేమ్ ప్రాసెస్ చేస్తుంది అన్నట్టు. అలాగే అప్ టు నెక్స్ట్ ఇక్కడ సో నెక్స్ట్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ వరకు అయితే వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ అప్ టు వర్టెక్స్, సో వర్టెక్స్ వరకు అయితే వెళ్తుంది. అలాగే అప్ టు సర్ఫేస్, సర్ఫేస్ వరకు నెక్స్ట్ సర్ఫేస్ ఏదైతే ఉందో అంతవరకు వెళ్తుంది అన్నట్టు. సో అలాగే ఇక్కడ సర్ఫేస్ అంటే ఏంటి, మనం సర్ఫేస్ ఏం తీసుకోవచ్చు లేదా ఫేస్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అలాగే ఇక్కడ ఆఫ్సెట్ ఫ్రమ్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ నుంచి నెక్స్ట్ ఆఫ్సెట్ అవుతుంది అన్నట్టు మనం ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని. అదేవిధంగా అప్ టు బాడీ, సో ఆ బాడీ వరకు వెళ్తుంది. అలాగే మిడ్ ప్లేన్, ప్లేన్కి బోత్ సైడ్స్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ప్లేన్ని మిడిల్లో ఉంచుతుంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఇప్పుడు చూసాం ఆల్రెడీ. సో ఇక్కడ అలాగే ఫ్రమ్లో చూసినట్లయితే స్కెచ్ ప్లేన్, సో ఇక్కడ మనం ఏదైతే స్కెచ్ డ్రా చేసామో ఆ స్కెచ్ నుంచి ఇక్కడ ప్లేన్ అయితే క్రియేట్ అవ్వాలి. అదేవిధంగా సర్ఫేస్ ఆర్ ఫేస్ ఆర్ ప్లేన్ నుంచి సర్ఫేస్ ఫేస్ ప్లేన్, సో వీటిలో ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేస్తే సో దాని నుంచి స్టార్ట్ అవ్వాలన్నట్టు. అలాగే సో వర్టెక్స్, సో ఇక్కడ వర్టెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. లేదా ఆఫ్సెట్, ఆఫ్సెట్ అంటే మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఆ వాల్యూ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 20 అనేసి ఇచ్చేస్తాం. సో ఇక్కడ స్కెచ్ నుంచి 20 డిస్టెన్స్ మెయింటైన్ చేసి దాని తర్వాత ఇక్కడ కట్ చేయడం కానీ సాలిడ్ చేయడం కానీ జరుగుతుంది అన్నట్టు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 20 డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ సెలెక్టెడ్ కౌంటర్స్, సో ఇక్కడ సెలెక్టెడ్ కౌంటర్స్ అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ స్కెచెస్ అన్ని ఇక్కడ చూపిస్తే, ఇన్ కేస్ మనకి ఏదైనా వద్దనుకుంటే దాన్ని డిలీట్ చేసేయచ్చు కూడా, అది ఎలాగనేది మనం చూసాం. అలాగే థిన్ ఫీచర్, సో థిక్నెస్ అనేది మనం తగ్గించవచ్చు సో ప్రొఫైల్కి. సో మనం అయితే వెరీ థిక్ అనేది లేకుండా సో థిన్నెస్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చేసినట్లు. అలాగే డ్రాఫ్టింగ్స్, సో ఇవన్నీ మనం దీంట్లో అనేది యూజ్ చేస్తాం. సో ఇవి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం.
సో అండ్ ద లాస్ట్ పాయింట్, ఇక్కడ మనం ఓపెన్ లూప్స్ కూడా థిక్నెస్ అనేది అప్లై చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ ఓపెన్ లూప్స్కి థిక్నెస్ అనేది అప్లై చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ ఏదైతే ఒక లైన్ ఉంది కదా, దీనికి ఎక్స్ట్రూడెడ్ అనేది అప్లై చేస్తాం. చూడండి, ఎక్స్ట్రూడెడ్ తీసుకొని ఇలాగ జస్ట్ డ్రాగ్ చేశాను. కాకపోతే వీటికి థిక్నెస్ మనం చూపించాలి. సో చూడండి, ఇక్కడ ఓపెన్ ప్రొఫైల్లో ఒక లైన్ ఇచ్చాను అంతే. మీరు ఆర్క్ తీసుకోవచ్చు, స్ప్లైన్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే అది ఓపెన్గా ఉండేదాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ థిక్నెస్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది. సో లెంత్ అండ్ థిక్నెస్ అంతే. సో ఇవి చూపించేసినట్లయితే వీటికి థిక్నెస్ అనేది వస్తుంది. సో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా ఈ థిక్నెస్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. సో పక్కన వాల్యూ కూడా చూపిస్తుంది. చూడండి, ఎంత థిక్నెస్ అనేది వస్తుంది లేదా ఎంత లెంత్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూపించేస్తుంది అన్నట్టు. సో చూడండి ఇలా. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, ఇక డైరెక్ట్గా ఒక క్లోజ్డ్ లూప్ ఉంటే వాటిని ఎలా యూస్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్గా ఒక క్లోజ్డ్ లూప్ ఉంది అనుకుందాం. సో చూడండి, ఈ ఫేస్ మీద డైరెక్ట్గా రెక్టాంగిల్ ఫీచర్ ఎక్స్ట్రూ అంతే, నథింగ్. సో ఇక్కడ మన డైరెక్ట్ క్లోజ్డ్ లూప్ అనేది అప్లై చేయాలంటే ఇంతే. అదే కనుక ఇంటర్సెక్షన్ అంతే ఇలా చేస్తాం, లేదా ఓపెన్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా చేస్తాం. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో ఎక్స్ట్రూడెడ్ అండ్ ఎక్స్ట్రూడెడ్ కట్ టూల్స్ని యూస్ చేసి 2D స్కెచెస్ని ఎలా 3D ఆబ్జెక్ట్స్గా, అంటే ఇక్కడ 2D స్కెచెస్కి లేదా 2D ఎంటిటీస్కి ఎలా థిక్నెస్ అనేది అప్లై చేయాలి, సో వాటిని సాలిడ్గా ఎలా మార్చాలి అనేది చూసాం. అదేవిధంగా సాలిడ్ పార్ట్స్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా చూసామన్నట్టు. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.